దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని పిల్లలారా, మరొక దినం ఈ కార్యక్రమం ద్వారా మీ మొదలకు రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మరి మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రభు సన్నిధిలో మీ పేర్లు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మీరు తెలియపరచవచ్చు. మరి స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యంను మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మరి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 6వ వచనాన్ని మరి మనం ధ్యానం చేద్దాం. 121వ కీర్తన 6వ వచనం. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెనల దెబ్బైనను నీకు తగలదు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకొని మరి మన వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరచి నీ బిడ్డకి ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ సమయంలో దేవుని మాటలు మీరందరూ శ్రద్ధగా వినండి. ఒక 10-15 నిమిషాలు నేను ముగించేస్తాను. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు విని దైవ ఆశీస్సులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనల దెబ్బైనను నీకు తగలదు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ దేవుడు మనకు చెప్తా ఉన్నాడు, నీకే హాని రాదు, నీకే సమస్య రాదు. పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. అంటే అర్థం ఏంటండి? ఈరోజున ఈ లోకంలో మనం అనుభవించే శ్రమలు, బాధలు, ఇవన్నీ మనం చేతులారా మనం చేసుకున్నవి. కానీ దేవునితో పాటి ఉంటే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఏ దెబ్బ నీకు తగలకుండా చూస్తాడు, ఏ ఆపద నీకు రాకుండా చూసుకుంటాడు, నీ జీవితంలో మేలులతో నింపుతాడు, సమృద్ధితో నింపుతాడు, సమాధానంతో నింపుతాడు. అయితే నీకు ఇది జరగాలంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? చూడండి, కీర్తన గ్రంథము 89వ అధ్యాయము మరి 32వ వచనాన్ని మరి మనం చూద్దాం. నేను వారి తిరుగుబాటునకు దండముతోను, వారి దోషములను దెబ్బలతోనూ వారిని శిక్షించెదను. హల్లెలూయా. నీలో దోషములు ఉండకూడదు. ఎందుకంటే ఒకవేళ దోషం చేసావనుకో, నీకు ఏ అన్ని ఆపదలే, అన్ని ఇబ్బందులే, అన్ని శ్రమలే, అన్ని నష్టాలే. నీలో దోషము లేకుండా నువ్వు పవిత్రుడిగా ఉంటే దేవుడు నిన్ను శిక్షించడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని పిల్లలారా, మరి మాటలు వింటున్న మీరందరి జీవితంలో మీరు దేవుని చేత రక్షించబడాలని ఆశపడుతున్నారా? దేవుని చేత బలపరచబడాలని ఆశపడుతున్నారా? దేవుని చేత దీవించబడాలని ఆశపడుతున్నారా? అయితే మీ అందరికి ఒక శుభవార్త, రండి యేసయ్య యొద్దకు. యేసయ్య మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ అపాయం రాకుండా, మీ ధరికి ఏవి రాకుండా ప్రభు సహాయం చేస్తాడు. బాధల్లో, వేదనలో, శోధనలో, కన్నీరులో, అవమానంలో, నిందల్లో ఉన్నావేమో, ప్రభు నీకు తోడుగా ఉంటాడు. వాక్యం సెలవిచ్చినట్లుగా అలాంటి దేవుడు చెప్పిన వాగ్దానం నేటికి నెరవేరుతాయి. నా దగ్గరికి ప్రతి శుక్రవారం చాలామంది వస్తూ ఉంటారు ప్రార్థన చేయించుకోవడానికి, ప్రార్థనలు ఏకీభవించడానికి, తైలాభిషేక ప్రార్థనలకు చాలామంది వస్తూ ఉంటారు. అయితే చాలామంది అడుగుతారు, అన్నయ్య నాకు ఫలానా వ్యాధితో బాధపడుతున్నాను, ఫలానా సమస్యతో బాధపడుతున్నాను. నేను చెప్తాను, నువ్వు ఒక దేవునికి అంగీకరించు, దేవుని అంగీకరించు, దేవునికి అప్పగించుకో, దేవునికి నీ జీవితం అప్పగించుకో, దేవునికి నీ జీవితం ఇచ్చేసి దేవుని స్థితిని మారుస్తాడు. ఇదిగో నూనె పోసి నేను అభిషేకిస్తున్నాను, నేను
దేవుని సన్నిధి నీ మీద దిగి వస్తుంది. దేవుడి సన్నిధి నీ మీద ఉంటుంది ఇప్పుడు. ఇక నుంచి నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు. జాగ్రత్తగా ఉండు, అతిక్రమణ చేయొద్దు, దోషములు చేయొద్దు, పాపములు చేయొద్దు. అప్పుడు నీ జీవితాన్ని దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడని చెప్తాను నేను. మరి దేవుని పిల్లలారా, నేను చాలామందితో మాట్లాడుతూ ఉంటాను, వచ్చిన వారందరితో కూడా. వాళ్ళు చెప్పే ప్రతి మాటలను బట్టి నేను వాళ్ళకి చెప్పే సమాధానం, ఒక్కొక్కరికి తగినట్టుగా సమాధానం చెప్తూ ఉంటాను. ఎలా చెప్తానంటే, దేవుని ప్రేమను మీరు ఇచ్చి చూడండి. దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు. చాలామంది మీరు చూడండి, ఇప్పుడు ఉదాహరణకి ఒక కారుని తీసుకోండి. ఆ కారుకు 4 టైర్లు ఉన్నాయి కదా అని చెప్పి ఎప్పుడు ఆ 4 టైర్లకి గాలి కొట్టించుకుంటూ ఉంటారు, బాగుంది అని వెళ్ళిపోతూ ఉంటారు ఎంజాయ్గా. కానీ పంచర్ వచ్చింది అనుకో, అప్పుడు ఒక దాని విలువ తెలుస్తుంది వాళ్ళకి. దేని విలువ? స్టెఫినీ విలువ తెలుస్తుంది. ఎక్కడో మూలను అడుగున ఉంటుంది అది కదా, దాన్ని గడ్డకు తీసి దాన్ని బయటికి తీసి కదా, దాన్ని బయటికి తీసి ఏం చేస్తారు, అప్పుడు దాన్ని ఎక్కిస్తారు, అప్పుడు అది మెయిన్ టైర్ అవుతుంది. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఏసఐ నీతోనే ఉంటాడు, కానీ అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడు. ప్రభుత్వ నిలబడింగా నీ జీవితం అంతా పంచర్ అయిపోయిందేమో, స్టెఫనీ కావాలి మనకు ముందుకెళ్ళాలంటే, ఆ స్టెఫనీ ఏసఐయే. ఏసఐని రక్షించడానికి సమర్థుడు, ఏసై నిన్ను కాపాడడానికి సమర్థుడు, ఏసైని బాధల నుంచి విముక్తి నీకు ఇవ్వడానికి సమర్థుడు. కాబట్టి నీకు ఏ దెబ్బ తగలకుండా, రాత్రి వెనల దెబ్బ నీకు తగలకుండా దేవుడు నీకు సహాయం చేయాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలము దేవుడిని నిషేధిస్తావు, ఎంతకాలము దేవునికి తిరుగుబాటు చేస్తావు, ఎంతకాలము దేవునికి వ్యతిరేకిస్తూ ఉంటావు? ఈరోజున ప్రభు దగ్గరికి రాలేవా నువ్వు? ప్రియా యవనస్తుడా, ప్రియ సహోదరి సహోదరుడా, స్త్రీలారా, పురుషుల్లారా, అమ్మా అయ్యల్లారా, అందరినీ దేవుడు మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. మీకు ఏ హాని రాకుండా నేను చూసుకుంటాను, నా యొద్దకు రండి. నేను ఎంత మాత్రం మిమ్మల్ని త్రోసివేసేవాడను కాదు. దేవుడు మనల్ని ఎంత ప్రేమించేవాడు, ఎంత ఆదరించేవాడు, ఎంత బలపరిచేవాడు. ఈరోజు ఆయన 2 చేతులు దాచిని అడుగుతూ ఉంటే, ఎందుకని కౌగిట్లో నువ్వు రాలేకపోతా ఉన్నావు, ఎందుకని కౌగిట్లో నువ్వు బంధించబడలేకపోయి, ఎందుకని కౌగిట్లో నువ్వు ఉండలేకపోతా ఉన్నావంటే, నీలో దోషముంది, నీలో పాపముంది, నువ్వు అతిక్రమం చేస్తూ ఉన్నావు, దేవుని వ్యతిరేకిస్తూ ఉన్నావు. కాబట్టి నీ జీవితంలో శాంతి లేకుండా పోయింది, మనశ్శాంతి లేకుండా పోయింది, అవమానాలతో బాధపడుతూ ఉన్నావు, అప్పులతో బాధపడుతూ ఉన్నావు. రాయేస యొద్దకు, నీ జీవితాన్ని దేవుడు తారుమారు చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, నేను ప్రసంగం చెప్పేటప్పుడు ఒక రోజున, ఏసయ్యకు చాలా పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి, కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు కదా, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతికాంక్షణీయుడు, ఎన్నో పేర్లు ఉన్నాయి. కానీ నేను కూడా ఏసయ్యకు ఒక పేరు పెట్టుకున్నాను. ఏం పేరు తెలుసా? తారుమారు చేసే దేవుడు, తారుమారు చేసే దేవుడు. మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. నువ్వు ఆయనలో ఉన్నావా, ఏ ఆపద నీకు సంభవించదు, ఏ అపాయం నీ దరికి రాదు. ఆయనని చెప్తున్న మాట సత్యము. ఈరోజు నీకు ఒకసారి టెస్ట్ చేసి చూడు, ఒకసారి వాడి చూడండి. ఇప్పుడు న్యూస్ పేపర్ల వాళ్ళు చూడండి, ఒక నెల ఫ్రీగా ఇస్తాం మేడం, ఒక నెల తీసుకొని మేడం, డబ్బులేం వద్దు మేడం, మీకు పేపర్ని వస్తే తీసుకొని మేడం కదా. ఎందుకు చెప్తారు వాళ్ళు చెప్పండి? వాళ్ళ పేపర్ అడ్వర్టైజ్మెంట్ బాగా జరగాల. ఆటోమేటిక్గా 2 నెలల మేడం ఇంకా మానేయలేం మేడం, డబ్బులు కట్టండి మేడం, మనం సచ్చినట్టు డబ్బులు కడతామో కట్టమా కదా. ఏదైనా చూడండి, ఈ లోకంలో ఫస్ట్ ఫ్రీ, తర్వాత ముంచేస్తారు. కానీ దేవుడు అలా కాదు, ఆయన నీకు ఫ్రీగా దొరుకుతాడు. నీ జీవితంలో కావలసినవన్నీ ఆయన ఫ్రీగా చేసి పెట్టేస్తాడు. ఒక రూపాయి ఆశించే దేవుడు కాదు. మీరు ఎవరైనా రక్షణ డబ్బులు ఇచ్చి కొన్నారా? బాప్తిసం డబ్బులు ఇచ్చి బాప్తిసం తీసుకుని ఎవరైనా ఉన్నారా? ఒకరోజు ఒక ఆయన ఇలా అన్నాడంట సేవకునితో, నా దగ్గర 1000 కోట్లు ఉంది, 1000 కోట్లు నీకే ఇచ్చేస్తాను, నన్ను పరలోకానికి పంపిస్తావా? ఇప్పుడు పాస్టర్ అయ్యారన్నారంట, నీ దగ్గర 1000 కోట్లు ఉంటే ఏం ప్రయోజనం, నా దగ్గర విశ్వాసం ఉంది, నేను వెళ్ళగలుగుతాను, నువ్వు వెళ్ళగలుగుతావా అన్నాడంట. డబ్బుతో పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతామా? పేరుతో, ప్రఖ్యాతలతో, బలగాలతో వెళ్ళగలుగుతామా? సౌందర్యంతో వెళ్ళగలుగుతామా? పరలోక రాజ్యానికి వెళ్ళాల్సింది విశ్వాసంతో, మంచితనంతో, యథార్థంగా ఈ లోకంలో జీవించగలగాల. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞుడిగా ఉండాలి. దేవుడు చూపిన ప్రేమకు నువ్వు కృతజ్ఞుడిగా ఉండాలి. దేవుడు చెప్పిన మాటలను అనుసరించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ప్రకారంగా మన జీవితం ఉందా లేదా నిత్యము మనం పరీక్షించుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో ఏవి నీకు తగలకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథము 4:6 మనం చదువుదాం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ,
వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఆరవచనం, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు, అని పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. పాపం చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేస్తే ఏమవుతాం? మనము మన దేవుని మనం దూషించిన వారం అవుతాం, విసర్జించిన వారం అవుతాం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, పాపిష్టి జనమా, పాపిష్టి జనమా. తెలివి లేదు చాలామందికి ఈరోజున, బుద్ధి లేదు ఈరోజు చాలామందికి. ఎట్లా ఇష్టానుసరణ జీవితం, ఎట్లా పడితే అట్లా జీవించేవారు ఈరోజు ఉన్నారు. తల్లిదండ్రుల భయం లేదు, పెద్దల భయం లేదు, సేవకుని భయం లేదు, సంఘ పెద్దల భయం లేదు, ఇష్టానుసరణ జీవితం. ఏమన్నంటే మీరెవరు మాకు చెప్పడానికి, మీరెవరు మాతో అనడానికి అనేటువంటి వారు చాలామంది నేటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఏంటంటండి, మీకు శ్రమ. పాపం చేసినోడికి శ్రమ. ఏ పాపం చేయనోడు ధైర్యంగా నీతి సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు వాడు. హల్లెలూయా. ఏ పాపం చేయని వాడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు, కానీ పాపం చేసిన వాడు చాలా అంటే చాలా భయపడుతూ శ్రమల పాలై, ఇబ్బందులు పాలై, ఆరు దాక్కొని, ఈడ దాక్కొని, ఆ రూమ్లో ఉండి, ఈ రూమ్లో ఉండి, అక్కడ దాక్కొని, ఇక్కడ దాక్కొని జీవితం గడిపేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రతి దేవుని పిల్లలారా, నువ్వు పాపం చేయకుండా ఉంటే దేవునికి సహాయం చేస్తాడు. ఏంటంటే శ్రమలే, ఈరోజు అనుభవించే శ్రమలన్నీ దేవుడు కొన్ని పెట్టిండే ఉండొచ్చు, కానీ మిగతా సగాను సగం నువ్వు పెట్టుకునేవే. నీ చేతులారా నువ్వు చేసుకున్నావు, నువ్వు చేతులారా నువ్వు పాపం చేసి నష్టాన్ని కొని తెచ్చుకున్నావు, శ్రమను కొని తెచ్చుకున్నారు చాలామంది. దేవుడు మంచి శ్రేష్టమైన జీవితం ఇచ్చాడు, మంచి జీవితం ఇచ్చాడు, సౌభాగ్యమైన జీవితం మనకిచ్చాడు. కానీ ఆ జీవితాన్ని ఈరోజు చాలామంది తప్పుదారిలో వాడుకుంటూ ఉన్నారు, ఈ జీవితంతో ఆడుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదండి? అందుకే దేవుడు పాపిష్టి జనమా. ఈరోజు దేవుడు అంటే పాపిష్టులారా, మీ వల్ల నాకు చెడ్డ పేరు, నాకు అవమానం వస్తూ ఉంది, మీ వల్ల నాకు దూషణకరమైన మాటలు వస్తూ ఉన్నాయి అనట్లేదు చాలామంది. ఏం క్రైస్తవులయ్యా మీరు, నిజమైన దేవుడు అంటారు ఆచారాలు చేస్తారు. ఏం క్రైస్తవులయ్యా మీరు, నిజమైన దేవుడు అంటారు కట్నాలు తీసుకుంటారు. ఏమయ్యా నిజమైన దేవుడు అంటారు, అన్ని లోకంలో అన్నీ కావాలి మీకు, అన్ని పండగలు చేస్తారు, ఇంటి ముందర ముగ్గేసుకుంటారు, పేడలు అవుతారు, అన్నీ చేస్తూ ఉంటారు, గలీజు పనులను చేస్తూ ఉంటారు అనరా అండి మనల్ని. ఎందుకనరండి? ఎంతోమంది అంటూ ఉన్నారండి మనల్ని, ఎంతోమంది. మా సేవకుడు అసలు సేవకుడే కాదండి, ఎప్పుడు డబ్బు పిచ్చోడు అండి మా సేవకుడు. అనిపించుకునే సేవకులు లేరా కదా? దేవుని మీద ఆధారపడడం లేదు ఈరోజున చాలా సంఘాలలో కానీ విశ్వాసులు కానీ. క్రైస్తవుడా, దేవునికి సౌభాగ్యమైన జీవితం ఇచ్చాడు. ఈ లోకల ఘనత ఆశించద్దు, దేవుడిచ్చే ఘనతను కోరుకో. ఈ లోకంలో వెండి బంగారం వైభోగాలన్నీ అక్కడ దేవుని పాదాల దగ్గర ఉన్నాయి. పరలోక రాజ్యం మన పాదాల కింద పెట్టబోతున్నాడు వాటన్నిటినీ. ఈ లోకమంతా కూడా ఒకనొక గతించిపోయేదే. కాబట్టి ఈ లోకంలో నీకు ఏ దెబ్బ తగలకుండా దేవుడు చూసుకుంటా అంటున్నాడు. నువ్వు మౌనంగా ఉండి దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని అనుభవిస్తూ ప్రభు చెప్పిన పనిని చెయ్యి. హద్దులు దాటద్దు, లిమిట్స్ దాటద్దు, నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, శ్రమలు పాలవద్దు, ఇబ్బందులు పాలవద్దు, నరకం పాలవద్దు. ప్రభుతో ఉండు, ప్రభుతో సహవాసం చేయి, అప్పుడు ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చాలామంది శుక్రవారం మరి ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు మరి నా దగ్గరికి అనేక మంది అన్యులు వస్తూ ఉంటారు, భక్తిహీనులు వస్తూ ఉంటారు, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని వస్తూ ఉంటారు. చాలామంది హిందూస్ వస్తూ ఉంటారు, చాలామంది ముస్లిమ్స్ వస్తూ ఉంటారు. నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, మీరు మతం మారడం అవసరంలే, మీ మనసు మార్చుకోండి చాలు. క్రిస్టియానిటీ అంటే మతం కాదు, క్రిస్టియానిటీ ఈజ్ ఏ మార్గం, మోక్షానికి మార్గం ఇది, పరలోకానికి మార్గం ఇది. క్రైస్తవులందరూ కూడా నిజంగా ఖచ్చితంగా బ్రతుకుతే ఈ లోకాన్ని మనం ఎంతైనా సరే మార్చచ్చండి. కానీ మనము మన చెయ్యి కుర్చగా ఉంటుంది. ఇప్పుడు మన చెయ్యి ఫ్రీగా ఉండాలంటే మన చెయ్యి తెరుస్తూ ఉండాలా కదా? కానీ చాలామంది చెయ్యి ఎప్పుడు కుర్చగా పెట్టుకొని ఉంటారు. ఏమవుతుంది? కొద్ది రోజుల తర్వాత చెయ్యి బిగుచుకుపోతుంది, నా చెయ్యి రానే రాదు. క్రైస్తవుడు అలా ఉండకూడదు, ఇచ్చేవాడిగా ఉండాలా. దేవుడు ఇస్తూ ఉంటాడు, ఇచ్చేవాడు. దేవుడు ఇస్తూ ఉంటాడు, ఇచ్చేవాడిగా ఉండాలా. చూడండి మరొక మాట, అద్భుతమైన మాట బైబిల్ నుంచి మీకు చూపిస్తాను నేను. లూకా సువార్త 12:47 మనం చూసినట్లయితే, తన యజమానుని చిత్తమెరిగి నుండి సిద్ధపడక
అతని చిత్తము చొప్పున జరిగింపు ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. యజమాని మాట వినకుండా పనివాడు తన ఇష్టానుసరణ జీవితం జీవించి ఇష్టానుసరణ పనులు చేస్తే ఏం తగులుతాయి అంటే దెబ్బలు తగులుతాయి. ఉద్యోగుల నుంచి తీసేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి యజమాని చెప్పిన పని చేయలేదనుకో, ఈరోజు పని చేయించుకుంటాడు, రేపు చేయించుకుంటాడా, నువ్వు రావద్దమ్మా నా కూరిక, డబ్బులు నష్టము, కూలీ నష్టము, నీకు జీతం నష్టము, నువ్వు నేను చెప్పినట్టు వినవు, నీ ఇష్టానుసరణ చేసుకుంటా ఉన్నావు, కాబట్టి నువ్వు నాకు పనికి రావు, నీ కొద్ది నువ్వు ఉండు కదా అంటున్నారా అండి. అదే యజమాని చిత్తము జరిగిస్తే ప్రమోషన్లు వస్తాయి, ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు యజమాని. నువ్వు బాగా చేస్తూ ఉంటే, ఇప్పుడు పెద్ద పెద్ద గూగుల్ వాటికి సీఈఓ లేరా మన ఇండియా అతను, హల్లెలూయా. ఎందుకు వెళ్ళింటాడు అంత హైయెస్ట్ పొజిషన్? కంటే యజమాని చెప్పిన కండిషన్స్ రూల్స్ని అతను తూచా తప్పకుండా పాటించుంటాడు, ఆ కంపెనీని పైకి తీసుకొచ్చింటాడు, ఆ కంపెనీ యజమానులు అతను ఒక స్థితిలో నిలబెట్టారు. ఈరోజు మరి మనం కూడా దేవుని సన్నిధిలో, నేను చెప్తున్న ఒక మాట మీకు, మనం మన యజమాని ఆయనే, మన అధికారి ఆయనే, హల్లెలూయా కదా, అవునా కాదండి. మన యజమాని ఆయనే, ఆయన చిత్తము జరిగించేవానికి అద్భుతాలు చేస్తాడు దేవుడు, ఆశ్చర్యకారాలు చేస్తాడు దేవుడు, సూచన క్రియలు జరిగిస్తాడు దేవుడు, నీ స్థితిని మారుస్తాడు దేవుడు, నీ స్థాయిని మారుస్తాడు దేవుడు. ఒకవేళ ఈ లోకంలో నీ జీవితంలో ఏమున్నా లేకపోయినా, ఒకనొక సమయంలో మాత్రం పరలోక రాజ్యంలో నీకు దేవుడు ఒక గొప్ప విందుని ఏర్పాటు చేయబోతాడు. ఈ లోకంలో నీకు దేవుడు ఇస్తే సంతోషించు, ఇవ్వకపోయినా సంతోషించు. కష్టంలో ఏడ్చి ప్రార్థన చెయ్యి, కష్టంలో ప్రభుతో ఉండు, కష్టంలో ప్రభు ఇది నాకు ఎందుకు పెట్టాడని అనుకూలంగా ఉండు ప్రభుతో. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు తొలగిపోతారు, కానీ ఏం చెప్తానంటే కష్టాలు వచ్చినప్పుడు తొలగిపోకుండా ఉన్నవానికే దేవుడు ఘనమైన విజయం ఇస్తాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మరి ఈ మాటలు వింటున్న మీరందరూ సిద్ధపాటు కలిగి మీ జీవితాలను స్థిరపరచుకోండి. దేవుడు మీకు బలమునివ్వాలని, మిమ్మల్ని స్థిరపరచాలని, మీకు ఏ ఆపద రాకుండా మిమ్మల్ని చూసుకోవాలని ఆయన చాలా అంటే చాలా ఆశ కలిగి ఉన్నాడు. పగలు ఎండ దెబ్బైన, రాత్రి వెనల దెబ్బైన నీకు తగలకుండా దేవుడు చూడాలని ఆశపడతా ఉన్నాడు. అటు కృప దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజున దెబ్బలు తగిలించుకుంటావా? నీ ఇష్టానుసారంగా బ్రతికి, లేదంటే దేవుని చిత్తం ప్రకారం బ్రతికి, ఏ దెబ్బ తగలకుండా నీ జీవితాన్ని కొనసాగించుకుంటావా? ఆప్షన్ నీ చేతిలోనూ ఉంది. స్టెఫనీ రెడీగా ఉంది, కారులో పంచర్ అయింది. ఇప్పుడు మన జీవితం ఏం చేసుకోవాలా? స్టెఫనీ వేసుకోవాల్సిందే, లేదంటే మన బండి ముందుకు వెళ్తుందా? వెళ్ళదు. స్టెఫనీ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. మనము వేసుకుంటేనే కారు ముందుకు వెళ్తా, లేదంటే ఆ స్టెఫనీ అట్లే ఉన్నీలే, ఇదే టైర్ నేను పంచర్ వేసుకొచ్చుకుంటా అంటే చాలా టైం పడుతుంది. మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, పంచర్ వేసేసరికి దానికి ఏదన్నా దానికి ఏ ప్రాబ్లం ఉందో, వేలు వేలు ఖర్చు అయిపోతుంది. అదే స్టెఫనీ తీసేసుకుంటే మన పని సులువుగా అయిపోతుంది. ఈరోజున ఏసఐ కూడా సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు కూడా ఏం చేయాలా? సిద్ధపాటు కలిగి జీవించడం నేర్చుకో. సిద్ధపాటు కలిగి నీ జీవితం ఉందా సహోదరి సహోదరుడా? దేవుని రాకడకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ లోకంలో నిన్ను కరోనా నుంచి తప్పించాడు, వ్యాధి బాధల నుంచి తప్పించాడు, యాక్సిడెంట్ నుంచి తప్పించాడు, కీడు నుంచి తప్పించాడు, ఎన్నో అవమానాల నుంచి తప్పించాడు, శ్రమల నుంచి, వ్యాధుల నుంచి, కష్ట నష్టాల నుంచి, ఎన్నో 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 చెప్పలేని మేలులతో ఆయన తృప్తిపరిచాడా లేదా? తల ఊపుతా ఉన్నారు చాలామంది. తృప్తిపరిచాడు కాబట్టి, తృప్తిపరిచిన దేవునికి మీరు ఏమి ఇవ్వాలంటే, ప్రభా ఇదిగో నా జీవితాన్ని సిద్ధపాటు కలిగి ఉన్నాను, ప్రభా నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. ఒక దొంగ వాళ్ళన్నమాట, నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. ఈరోజు మరి ఈ లోకంలో నువ్వు ఆ మాట అనగలుగుతున్నావా? ఎంతసేపు ప్రార్థన, చాలామంది ప్రభా నాకు బండి, కారి, గర్వపొలమి, ఉద్యోగమి, పెళ్ళి కావాలా, మంచి అమ్మాయి కావాలా, మంచి అబ్బాయి కావాలా కదా, ఎంతసేపు మనుషులు చేసే ప్రార్థన, లోకానుసరమైన ప్రార్థన దేవుని అడుగుతున్నారు. కానీ ఈరోజు నన్ను ప్రభుని, ప్రభు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో, నీ ఇష్టనిగా బ్రతకాలి నాకు ఆశ ఉంది, నా జ్ఞానముని, నాకు మార్గము బోధించు అని మన మార్గం ప్రభుకు అప్పగించుకుంటున్నామా? ప్రార్థన జీవితం కలిగి ప్రభుతో ఒక అనుబంధం, ఒక లొంబడిక కలిగి మనం ఉన్నామా? ఒక నిబంధన చేసుకున్నామా దేవునితో? నేను చెప్తున్నాను చూడండి, ఎవరైతే దేవునితో ఉంటారో వారికి నిజంగా ఏ ఆపద రాదు. నేను రోజు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటాను, కనీసం వారంలో ఒక 2-3 వేల దాకా నేను తిరుగుతూ ఉంటాను, కారులో కానీ లేదంటే సంఘంలో బైక్స్లో కానీ, నా బైక్లో కానీ నేను తిరుగుతూ ఉంటాను. నేను హౌస్ విజిటింగ్ చేస్తూ ఉంటాను, నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తిరుగుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా బయట నుంచి కూడా పిలుస్తారు, వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఎన్నో ప్రయాణాలు. మరి నాకే ఆపదన వచ్చిందా? ఏ దెబ్బను నాకు తగిలిందా? ఎందుకంటే ఆయన రక్తము నీ చుట్టూ ప్రోక్షించి నిన్ను కాపాడుతుంది, దూతలు నీకు కాపుగా దేవుడు పెడతాడు. హల్లెలూయా. నీకు ఏ ఆపద రాదు, నా దేవుడు నీ పక్షాన ఉంటే నీకే అపాయము నీ దరికి చేరదు. ప్రతి దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్న మీరు అందరూ కూడా
ఆ సర్వశక్తిని ఎందు విశ్వాసం ఉంచండి. ఆ బలమైన దేవుని ఎందు సంపూర్ణ విధేయత చూపించి విశ్వాసం చూపించండి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ మాటలు ఎంత దూరం వింటున్నా నాకు తెలియదు, కానీ ఈరోజు నువ్వు బుద్ధిహీనంగా ఉండద్దు. చూడండి ఒకసారి ఈ సామెతల గ్రంథము 18:6 నుంచి కలిసి చదువుదాం. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి, దెబ్బలు కావలెనని వాళ్ళు కేకలు వేయును. బుద్ధిహీనుని పెదవులు ఎట్లుంటాయంటే ఎప్పుడు కలహములకు సిద్ధంగా ఉంటాయి. బుద్ధిహీనుడు ఎప్పుడు ఎలాగుంటాడంట, దెబ్బలు కావాలి నాకు, కొట్టు నన్ను కొట్టు అంటే కేకలేస్తూ ఉంటాడు. కొంతమంది భార్యల ఇంట్లో భర్తల్ని సతాయిస్తూ ఉంటారు, ఏమని నన్ను కొట్టు 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 అంటూ ఉంటారు కదా. భర్త ఏమో నేను కొడితే సాస్తావు, కొట్టు చూద్దాం అని ముందు ముందుకు వచ్చి భర్త ముందర నాట్యం ఆడుతూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు. భర్త ఒకేటు కొట్టగానే మూలిగి పోయి మంచం మీద పడుకుంటారు. నేను సేవలోకి రాకముందు మా పక్కింట్లో ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు. వాళ్ళ ఆయన నైట్ 10:00 ఆ మధ్యలో వచ్చాడు, 10 గంటలకు ఆ మధ్యలో వచ్చాడు. వచ్చినప్పుడు మరి ఆమె రాగానే భోజనం అంతా వడ్డించింది. వడ్డించినాక ఈయన అన్నంలో ఉప్పు లేదన్నాడు, అన్నంలో ఉప్పు లేదన్నాడు. ఏందయ్యా నేను తిన్నాను, అంతా బాగుంటే దానికి పేరు పెడతావు, మీ అమ్మటి చేసి పెడతా నీకు అని అంటావు. నేను గిట్టిగట్టి కేకలేస్తా ఉంది, నా తిండి నీకు ఏడ నచ్చుతుంది, మీ అమ్మ చేసి పెట్టి నచ్చుతుంది, మీ చెల్లెలు చేసి పెట్టి నచ్చుతుంది, వాళ్ళు చేసి నచ్చుతుంది, నాది మాత్రం నచ్చదు అని కేకలేస్తాను. నేనేమన్నా నేను కేవలం ఉప్పు తక్కువైంది, నేను తినకుండా ఏమైనా ఉన్నానా, తింటున్నాను కదా, అరసద్దే అరసద్దే అలసిపోయొచ్చు, నేను సొలిసిపోయింది నా ప్రాణం అంతా, అరసద్దే అంటా ఉన్నాడు. అరసద్ది అంటావు నన్ను, గిట్టిగిటిగా అరుస్తా అంటావు నన్ను, ఏది పడితే అది అంటావు నన్ను. నువ్వు అన్నం ఉదయం ప్లేట్లు అన్నం తీసేసింది అంట, ముందర అన్నం తీసేసింది. అన్నం తీసేయగానే భర్తకు పిచ్చ కోపం వచ్చింది. అన్నం ఎప్పుడైతే వంగిట్లో తీసిందో అదే చేతి అట్నే నడుము మీద అట్నే కొట్టేసినాడు. పటపట కొడతా ఉన్నాడు, ఇంకా మెంటలు వచ్చింది, లేచి వాంచుతూ ఉన్నాడు భార్యని అని పోయి ఇంకా మంచం మీద పనుకొని ఏడ్చుకుంటా ఉంది. తను చెప్తాను, నాకు కోపం వస్తూ ఉంది, అలసిపోయినా సొలిసిపోయినా, నేను ఏమనలేను, తప్పుగా ఏమనలేదు నిన్ను అని చూడు, నీ కథ చెప్తా, నన్ను ఏమని అంటావా, నీ కథ చెప్తా అని అంటా ఉందంట అమ్మ. గట్టిగట్టి కేకలేస్తా ఉన్నాయి. మా అమ్మ నాతో చెప్పింది, నేను కూడా కొంచెం కొన్ని మాటలు విన్నా నేను. అయితే మా అమ్మ పోయి మళ్ళీ ఏదో సర్ది చెప్పేసింది, మొత్తానికైతే ఫ్యామిలీ సెట్ అయిపోయింది. ఏం చెప్పదలుచుకున్నానంటే, బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే దెబ్బలు కావాలని కేకలేస్తాడు, కానీ బుద్ధిమంతుడు దెబ్బలు తప్పించుకుంటాడు, జ్ఞానంగా ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. జ్ఞానము చాలా ఇంపార్టెంట్. ఈరోజు జ్ఞానం కలిగి నువ్వు ఆలోచన చేయి. దేవుని దగ్గర ఉంటే నీకు దెబ్బలు తగలవు, దేవునితో లేకపోతే నీ బ్రతుకంతా దెబ్బలే. పడిన చోటే పడతా ఉంటావు, పడిన చోటే పడతా ఉంటావు అన్నా. నేను వ్యాపారం పెడుతున్నానన్న లాభం రావట్లేదన్న, నష్టాలే 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 అంటా ఉన్నావా, జాగ్రత్త, దేవుని నీకు తోడుగా ఉంటలే. ప్రా వచ్చి దేవుని దగ్గరకు వచ్చి, తిరిగి ప్రభు దగ్గరకు వచ్చి, నువ్వు పడిన చోటి నా దేవుని లేపును గాక. హల్లెలూయా. నీ వ్యాపారం వృద్ధి నొందును గాక. నీ గర్భఫలం దేవుడు కలుగు చేయను గాక. నీ వ్యాధి రోగ కష్ట నష్టం లేస్తున్నావులో తొలగిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, మరి మాటలు వింటున్న మీరందరూ బుద్ధిహీనంగా కాకుండా బుద్ధి కలిగి, ప్రభువా నాకు ఏ దెబ్బ తగలకుండా నాకు సహాయం చేయి, నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో, మిగిలిన జీవితం అంతా నేను సిద్ధపాటు కలిగి ఉంటాను ప్రభువా, దోషములు చినతిక్రమలు చేయని పాపములు చేయని తండ్రి, ఇక నుంచి నేను నిరుక్తునిగా ఉంటాను, పవిత్రునిగా ఉంటాను, పరిశుద్ధునిగా ఉంటాను ప్రభువా అని అడగండి. మిగిలిన జీవితం అంతా దేవుని కృప ఎలా ఉంటుందో మీరు చూస్తారు. ఇంతకాలం మీరు జీవితం చూశారు కదా, ఎన్నో కష్ట నష్టాలు చూశారు, ఒక్కసారి దేవునికి అవకాశం ఇచ్చి చూడండి నీ జీవితం దేవుడు ఎలా మారుస్తాడో. అందుకు నేను చెప్పాను కదా, మన దేవుడు తారుమారు చేసే దేవుడు. హల్లెలూయా. తారుమారు చేసే దేవుడు మనకున్నాడు. దిగులు పడద్దు, భయపడద్దు, ఏ అపాయముని దరికి రాదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి ప్రభు. ఎందరైతే మరి నీ మాటలు విన్నారో నాయన, మరి వారికి కావాల్సినటువంటి క్షేమము ఆదరణ వారికి అనుగ్రహించండి, వారి ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చండి. ఎందరైతే మరి ప్రభు ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారో ప్రభు, మరి ప్రతి ఫోన్ కాల్ని మేము ఆన్సర్ చేసి మాట్లాడుతూ ఉంటుండగా ప్రభా, నేను మాట్లాడేటప్పుడు వారి సమస్య తొలగిపోవును గాక, ప్రతి అవసరత తీరిపోవును గాక, ప్రతి వ్యాధి బాధ కష్ట నష్టాలన్నీ తీరిపోవును గాక, విడుదల కలుగును గాక, అపవాది వారికి దూరంగా పారిపోవును గాక. అటు కృప దయచేయండి ప్రభా. ప్రభా మరి నీ బిడ్డలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, ఎందరైతే ప్రభు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నారు, ప్రపంచం అంతా ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నారు, మరి ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ
అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకును మీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ భారభరితమైన పరిచర్యకు మీ వంతు మీరు తప్పక సహకరించండి, ముందుకు రండి. స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే లేదా అకౌంట్ డీటెయిల్స్కి మీ విరాళాలు మీ కానుకలు పంపించి ఈ పరిచర్యకు మీరు సపోర్ట్ చేయండి. మరి నిన్నటి దినమున ఈ రోజుకి ఎపిసోడ్ కోసం ఒక కుటుంబం ముందుకొచ్చారు. మరి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించను గాక. మరి రేపటి ఎపిసోడ్ కోసం కూడా మీరు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని బలపరచండి, అనేక మందికి సువార్త దానం చేయండి. అటు కృప దేవుడు మీకును దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రెజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా. మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి. ఇప్పటికే చాలామంది 500, 1000, 2000, 5000, 10000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను, ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి, శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరము నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు, కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది, ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి, ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. గమనిక, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? గర్భఫలములేక బాధపడుతున్నారా? కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా? కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా? అయితే రండి, పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు. రండి, మనందరం కలిసి దేవాది దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. దేవుని చేత గొప్ప మేలులు, ఆశీర్వాదములు మనమందరం పొందుకుందాం. స్థలం ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు. ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు. మరిన్ని వివరములకు మా సెల్ నంబర్ 9154827050. రండి, మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించుకున్నాం. రండి, పాల్గొనండి.
గొప్ప ఆత్మీయ మేలులతో, అద్భుతములతో, స్వస్థతలతో దీవించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.